శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమః తిరువారూరు క్షేత్ర విశేషాలలో అనేకమైనవి మనం ప్రస్తావించుకున్నాం భక్తుణ్ణి భగవంతుడు ఇలా అనుగ్రహిస్తాడా అనే ఆశ్చర్యాన్ని అందరూ ఈ క్షేత్రంలో పొందొచ్చు భగవంతుడి మీద కొంచెం వరకే మనకి నమ్మకం ఉంటుంది ఈ క్షేత్రం దర్శించిన తర్వాత ఆ నమ్మకం విశ్వాసంగా మారుతుంది అని సత్యాన్ని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ క్షేత్రంలో మాణిక్యనాచ్యార్ అనే ఒక ఆవిడ ఉండేవారు తిరువారూరులో మాణిక్యనాచ్యారు దేవదాసి కుటుంబంలో జన్మించారు ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధ నియమనిష్ఠులతో ఉండేవారు ఆమె నియమం ఏంటంటే ఆ రోజు వచ్చిన విటుడిని ఆమె తన భర్తగా భావించేది ఆమె భక్తిని తెలియజేయడానికి ఈశ్వరుడు వృద్ధ రూపంలో వచ్చి ఈరోజు నాతో నువ్వు ఉండాలి అని అడిగారు కానీ నా వద్ద డబ్బు లేదే ఈ రుద్రాక్షమాలను ఇస్తాను నువ్వు అంగీకరిస్తావా అని అడిగారు వెంటనే ఆమె సంతోషంతో ఆ రుద్రాక్షమాలను స్వీకరించింది కొంతసేపు గడిచాక మందిరంలోకి వెళ్ళి చూడగానే వృద్ధ రూపంలో ఉన్న ఈశ్వరుడు చనిపోయినట్టు గమనించారు ఆవిడ వెంటనే ఆ వృద్ధునికి దహన సంస్కారానికి ఏర్పాటు చేసి ఆవిడ కూడా సతీ సహగమనానికి పూనుకుంది ఆ చితిలో ఆమె పడుకున్నా కూడా ఆ మంట ఆవిడ్ని కాల్చలేదు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వృషభ వాహనంపై దర్శనమిచ్చి ఆమెకి ముక్తిని ప్రసాదించారు తిరువారూరులో చాగేశ్వరుడి రథాన్ని లాగేటప్పుడు ఈ కుటుంబం వారే ఇప్పటికీ ముందుండటం ప్రపంచ భక్తుల చరిత్రలోనే ఆశ్చర్యపరిచేలా చేసింది ఇంకొక విశేషం ఏంటంటే ఈమె పేరు మీదే ఈశాన్య దిక్కున మాణిక్యనాచార్ అనే ఆలయం ఉండటం ఇప్పటికీ విశేషం ఈ తిరువారూరు క్షేత్రంలో ఈశ్వరానుగ్రహం పొందిన మరొక భక్తుని యొక్క చరిత్ర ఇది ఈయన పేరు గురుదక్షిణామూర్తి ఈయన తిరుచిరాపల్లిలో చిదంబరపిళ్ళై మీనాంబిక అనే దంపతులు ఉండేవారు వారికి సంతాన భాగ్యం లేక అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వరుని ప్రార్థించారు అరుణాచలేశ్వరుడి అనుగ్రహంతో వారికి ఒక పిల్లవాడు జన్మించాడు ఆ పిల్లవాడికి అరుణాచలం అనే నామకరణాన్ని చేశారు కొంతకాలానికి మరో పుత్రుడు జన్మించాడు ఆయన పేరు నమశివాయ అరుణాచలానికి 5 ఏళ్ళు వచ్చే వరకు ఏం మాట్లాడలేదు ఒకసారి ఒక శివభక్తుడు వారి ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు వారి బాధను ఆ శివభక్తుడికి చెప్పుకున్నారు వెంటనే ఆ శివభక్తుడు అరుణాచలాన్ని పిలిచి నువ్వెందుకు మాట్లాడలేదు అని అడిగారు వెంటనే అరుణాచలం ఊరకు ఉన్నాను అని అన్నాడు ఊరకు ఉన్న నువ్వెవరు అని ఆ శివభక్తుడు అడిగాడు నువ్వే నేను నేనే నువ్వని ఆ అరుణాచలం సమాధానం చెప్పాడు అది విన్న శివభక్తుడు సత్యం సత్యం అన్నాడు అరుణాచలం ఎదుగుతున్న సమయంలో ఒకసారి శ్రీరంగంలో వైష్ణవ దంపతుల సంతానం కోసం శ్రీరంగనాథుడిని ప్రార్థించారు శ్రీరంగనాథుడు వీరిని అరుణాచలం వద్దకు పంపించారు ఆ దంపతులు అరుణాచలం వద్దకు వెళ్ళి వివాహమై 50 ఏళ్ళయిందయ్యా ఇప్పటికీ పుత్రభాగ్యం కలగలేదు అని విన్నవించుకున్నారు వెంటనే అరుణాచలం 6 రోజుల పాటు పాలన తీసుకురండి అని ఆ దంపతులకి చెప్పాడు వారు 6 రోజులు అరుణాచలానికి పాలు సమర్పించగా 6వ రోజు ఆ పాలనే అరుణాచలం వారికి ప్రసాదంగా ఇచ్చాడు 7వ రోజు నుండి మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అరుణాచలం తర్వాత వారికి పుత్రుడు జన్మించారు ఆ పిల్లవాడికి అరుణాచలం అని తల్లిదండ్రులు పేరు పెట్టారు వైష్ణవులందరూ దాన్ని అడ్డుకున్నారు ఏంటి ఇంత వైష్ణవ కుటుంబంలో పుట్టి అరుణాచలం అని పేరు పెట్టేవేంటి అని అడిగారు వెంటనే అరుణాచలం ఆ వైష్ణవులందరికీ ఇలా వివరించారు ఆ అంటే హరి రు అంటే లక్ష్మి నా అంటే నారాయణుడు అదే అచలం అంటే వెంకటాచలం అని అనగానే అరుణాచలం వెంకటాచలం 2 1 అని వివరించారు ఒకసారి ఆ దంపతులు అరుణాచలం వద్ద ఉన్నప్పుడు మీ ఇల్లు తగలబడిపోతుంది మీ బిడ్డ క్షేమంగా ఉన్నాడు ఇంటికి వెళ్ళండి అని బాలుడైన అరుణాచలం ఆ వైష్ణవ దంపతులకు చెప్పారు ఆ దంపతులిద్దరూ ఇంటికి వెళ్ళి చూడగా వారు కుమారుడు క్షేమంగా ఉన్నాడు చుట్టుపక్కల వారు వచ్చి ఇల్లు తగలబడిపోతుంటే ఒక భక్తుడు వచ్చి మీ కుమారుని రక్షించాడయ్యా అని చెప్పారు
ఒకసారి అరుణాచలం తండ్రిగారైన చిదంబర పిళ్ళై చిదంబర నటరాజస్వామి దర్శనానికి వెళ్ళాలనుకుని తన కొడుకుతో చెప్పారు. వెంటనే అరుణాచలం, మీ అమ్మగారు చనిపోయే సమయం వచ్చింది అని అన్నాడు. దానికి చిదంబరం పిళ్ళై, అమ్మ ఆరోగ్యంగానే ఉంది కదా, ఎందుకు ఇలా చెబుతున్నావు అని అడిగారు. భోజనం చేసేటప్పుడు తింటుండగానే చనిపోతుంది అని సమాధానం చెప్పాడు అరుణాచలం. కొంత సమయం తర్వాత అలాగే జరిగింది. చిదంబరంలోని నటరాజస్వామి అరుణాచలం అనే బాలుడికి దక్షిణామూర్తిగా పేరు మార్చాడు. చిదంబరంలో ఎన్నో అద్భుతాలను చేసి తిరువారూరు వచ్చారు. ఒకసారి చిత్తూరులో సోమనాథ మొదలయ్యారు కుష్ఠరోగంతో బాధపడుతూ చిదంబరం వచ్చి నటరాజస్వామిని దర్శనం చేసుకున్నా ఆయనకి వ్యాధి తగ్గలేదు. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోతుంటే తిరువారూరులో ఉన్న దక్షిణామూర్తి వద్దకు వెళ్ళమని చిదంబరం నటరాజస్వామి యొక్క అశరీరవాణి పలికింది. సోమనాథ మొదలయ్యారు తిరువారూరు వెళ్ళి దక్షిణామూర్తి స్వామి ఎక్కడున్నారా అని వెతుకుతుంటే ఒక చెత్త కుప్ప వద్ద పడేసిన ఆకుల్లో ఉన్న అన్నాన్ని తింటూ ఉండగా ప్రక్కనే కుక్కలు కూడా తింటున్నాయి. సోమనాథ మొదలయ్యారు ఆ దృశ్యాన్ని చూసి దక్షిణామూర్తి వదిలిన ఉచ్చిష్టాన్ని తిన్న వెంటనే ఆయన రోగం నయమైపోయింది. ఇలా అనేక అద్భుతాలను చేస్తూ అనేక మంది భక్తులను అనుగ్రహిస్తూ ఈయన క్షేత్రాటను కూడా చేసి మరలా తిరువారూరు చేరుకున్నారు. తిరువారూరు చేరుకున్న తర్వాత ముందు రోజు భక్తులతో, నేనిక్కడ రేపు సమాధి అవుతాను అని ఒక స్థలాన్ని చూపించారు. మరునాడు ఆ స్థలంలోనే సమాధి అయ్యారు. 1835 శ్రావణ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో మహాసమాధి పొందారు. ఆయన సమాధి అయిన స్థలంలో ఇప్పుడు ఆలయాన్ని నిర్మించి ఎంతో అత్యంత వైభవంగా పూజలు జరిపిస్తున్నారు. శ్రావణ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆయన గురు పూజ రోజున ఇప్పటికీ మహాసమాధి అయిన ఆ సమాధి ముందు నుంచి కొంచెం తెరవగానే భక్తులందరూ ఆ విభూతి వాసన వస్తుండటం భక్తులు అనుగ్రహ ప్రసాదంగా భావించటమే కాకుండా దానిని దర్శించే భాగ్యాన్ని నాకు కూడా గురుదక్షిణామూర్తి అనుగ్రహించారు. అది చూస్తుండగానే ఏదో ఒక విచిత్రం జరిగినట్టు ఆ విభూతి బయటికి వచ్చి భక్తులందరినీ అనుగ్రహిస్తుందంటానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఈ తిరువారూరు ఆలయంలో ఈశ్వరుడు అనుగ్రహించిన అనుగ్రహాన్ని, భక్తుల చరిత్రల్ని మనం తెలుసుకున్న తర్వాత మనకి అంతటి అనుగ్రహం పొందుతామనే విశ్వాసం చాలామంది భక్తులకి పెరుగుతుంది. అలాగే మనందరం కూడా ఆ భక్తుల చరిత్రలు తెలుసుకుని వారి అనుగ్రహానికి పాత్రులవుదాం. రాబోయే భాగంలో ఈ ఆలయ విశేషాలని మరింత వివరంగా దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర చాగేస. శివనిధి శివాలయా.